नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशालु कुवैट न्यूज़ क्लेर्स के स्वागतम अनुमतिंचिन वर्गालके मूडव डोसु करोना वैरस टीका अंदिस्तामनि चेप्पि कुवैट आरोग्य शाख प्रकटिंचडं जरिगिंदि మూడవ డోసు కరోనా టీకా ప్రయాణాలకు అవసరం లేదని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. దుబాయ్ ఎక్స్పో 2020 లో మనం చూసుకుంటే కువైట్ పెవిలియన్ లో అందర్నీ ఆకర్షిస్తూ ఉన్న కువైట్ మచ్బూస్ కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు తీవ్రతరం చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ దామెర్ అలీ గారి అయితే పిలుపునివ్వడం జరిగింది. కువైట్ లో ఎవరైతే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి నివసిస్తూ ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయనైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కువైట్ అమీరి హాస్పిటల్లో 55 ఏళ్ల రోగికి 6 సెంటీమీటర్ల సైజు ఉన్న 74 గ్రాములు బరువు ఉన్న రాయిని తొలగించడానికి శస్త్రచికిత్స అయితే ఆయన చేయించుకోవడం జరిగింది. అలాగే అమీరి హాస్పిటల్లో చేసిన అరుదైన శస్త్రచికిత్సగా మనం చూసుకుంటే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో అయితే నమోదు చేసుకోవడం జరిగింది. జిలీ బాల్ సువైక్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి 107 మంది కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అయితే కువైట్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్ మెసిల్లా తీర ప్రాంతంలోని ఆల్ బీదా బీచ్ లో మనం చూసుకుంటే 10 మంది ఈతకు వెళ్లి గల్లంత అయితే అవడం జరిగింది. అందులో 9 మందిని అయితే రెస్క్యూ టీం అధికారులు అయితే కాపాడడం జరిగింది. ఆ యొక్క 9 మందిలో మనం చూసుకుంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మరణించడం జరిగింది. అలాగే 10వ వ్యక్తి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నాం కానీ అతను కనిపించలేదని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. కువైట్లోని పలు ఆసుపత్రుల్లో మనం చూసుకుంటే ఐసీయు కేసులు కరోనాకు సంబంధించి 11కు పడిపోయాయని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. కువైట్లో గడిచిన 48 గంటల్లో 3506 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే 19 కార్లు స్వాధీనం చేసుకున్నామని అలాగే 25 మందిని అరెస్ట్ చేసినట్లయితే కువైట్ ట్రాఫిక్ విభాగం అయితే ప్రకటించడం జరిగింది. వాణిజ్య వీసాలను వర్క్ వీసాలుగా బదిలీ చేయడానికి కరోనా ఎమర్జెన్సీ కమిటీ ఆమోదించిన తర్వాత ఇది విదేశీ ఉద్యోగులకు ఆకర్షిస్తూ ఉందని చెప్పి అనేక సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతూ ఉందని చెప్పి విదేశీ పాఠశాలల యూనియన్ అధ్యక్షుడు నౌరా ఆల్ గనీమ్ గారైతే వెల్లడించడం జరిగింది. అలాగే నిన్న కువైట్ దేశవ్యాప్తంగా 32 కొత్త కరోనా కేసులు నమోదైతే 1 మరణించడం జరిగింది. 49 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటే 627 మంది కువైట్లోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్కు చికిత్స పొందుతూ ఉన్నట్లయితే కువైట్ ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు గురించి తెలుసుకుంటే 1 దినారు 246.31 రూపాయలు ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 16 దినార్ల 700 ఫిల్సు వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్లో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్లేర్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే. నా శుభరాత్రి. జై హింద్.